టాలీవుడ్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావు సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. టాలీవుడ్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ ఇలా స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. చాలా సినిమాలు నటించి అనుకోకుండా తిరిగి రాని లోకాలకు వెళ్ళింది. ఆర్తి అగర్వాల్ కెరియర్ నాశనం కావడానికి కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2005 మార్చి 23న క్లీనింగ్ కెమికల్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఆర్తి. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో యువ హీరో తరుణ్ తో సంబంధం ఉన్నట్టు వస్తున్న వదంతులతో విసిగి ఆ పని చేసినట్టు ఆర్తి చెప్పింది. 2006 ఫిబ్రవరి 15లో అనుమానాస్పద పరిస్థితుల్లో మెట్లపై నుండి జారిపడి ఆసుపత్రి పాలైంది. 2007 నవంబర్ 22న ఆర్తి రాణిగంజ్ లోని ఆర్య సమాజ్లో న్యూజెర్సీకి చెందిన గుజరాతీ ప్రవాస భారతీయుడు ఉజ్వల్ నిక్ ను పెళ్లి చేసుకుంది. వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. ఇక ఆ తర్వాత గత కొంతకాలంగా స్థూలకాయం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆర్తి చికిత్స కోసం అమెరికా వెళ్లి అక్కడే చికిత్స తీసుకుంది. 2015 జూన్ 4న అమెరికాలో అట్లాంటిక్ సిటీలో లైపోసక్షన్ సర్జరీ చేయించుకుంది. చికిత్స విఘటించడంతో గుండెపోటు వచ్చి ఇన్ఫెక్షన్ తలెత్తడంతో ఎగ్ ఆర్బర్ టౌన్షిప్ లోని తన స్వగృహంలో అనూహ్యంగా జూన్ 6, 2015న కన్ను మూసింది. డైరెక్టర్ అమ్మా రాజశేఖర్ హీరోగా నటించిన సినిమాలో హీరోయిన్ గా నటించింది ఆర్తి అగర్వాల్. ఆ సమయానికి ఫెయిల్యూర్ తో ఎవరు పట్టించుకోని దీనస్థితిలో ఉంది. ఆ టైంలో డైరెక్టర్ అమ్మా రాజశేఖర్ కి ఎలాంటి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలో పనిచేశానని, స్టార్ హీరోలతో కలిసి నటించానని తను ఎలా దారుణంగా వాడుకున్నారు అమ్మా రాజశేఖర్ కి చెప్పి బోర్న ఏడ్ చేసిందంట. ఆ సమయంలో మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి రాజశేఖర్ ఆమెను ఓదార్చారట. ఈ విషయం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు డైరెక్టర్ అమ్మా రాజశేఖర్.